దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. మరి గతంలో ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా కూడా ఒక రకమైనటువంటి మంచి అనుభూతి పొందేటటువంటి అవకాశం భక్తులకు ఉండేది. కానీ ఇవాళ ఎక్కడికక్కడ భక్తుల్ని దోపిడీ చేస్తున్నారు. నేను వచ్చిన తర్వాత ఇక్కడ మా స్థానిక నాయకులు అనేక మంది నాతో పాటు నిన్నటి నుంచి ఉన్నారు. మా శ్రీనివాస్ రెడ్డి అన్న గారిని, రమణ గారు, లక్ష్మణ్ గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, ఇటువంటి వారు అనేక మంది నాతో పాటు ఉన్నారు. అదేవిధంగా అక్కడ ఆలయంలో ఉన్నటువంటి వారిని కూడా అడిగి తెలుసుకున్నప్పుడు విపరీతంగా దర్శనానికి సంబంధించినటువంటి ఆ టికెట్ ధరలు పెంచేయడం. ఒక టికెట్ ధర అయితే దాదాపుగా 1,110,000 అంట. అంటే అసలు 1,00,000 రూపాయలు ఒక సామాన్యుడు ఏ రకంగా భరిస్తాడు? నేను వచ్చిన తర్వాత అడిగా, అన్న ఆరతి దర్శనం ఏమన్నా చేసుకునే అవకాశం ఉంటుందా అంటే, అన్న 1,00,000 రూపాయలు కడితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ప్రత్యేక సేవలన్నీ కూడా మనం చూసే అవకాశం ఉంటుంది, అది కూడా భార్యాభర్తలకి ఇద్దరికి అవకాశం, రోజుకి 6 జంటలకి అవకాశం అని చెప్పి వారు చెప్పినప్పుడు నిజంగా నేను నిర్ఘాంతపోయాను. అంటే 1,00,000 రూపాయలు టికెట్ ధర అనేది నేను ఎక్కడా చూడలేదు. అక్కడ తిరుపతిలోనేమో శ్రీవాణి టికెట్లు అని చెప్పి ప్రత్యేక దర్శనానికి మనిషికి 10,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక్కడేమో 1,00,000 రూపాయల ధర. అంటే ఒక సామాన్యుడికి దేవుని దర్శనాన్ని కూడా దూరం చేసినటువంటి పరిస్థితి. అంటే ఇటువంటి నిర్ణయాలు చూసినప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హిందూ ధర్మం పట్ల, హిందువుల పట్ల ఉన్నటువంటి ఒక వ్యతిరేక భావం చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. గత 4 సంవత్సరాల కాలంలో అనేక దేవాలయాలపైన జరిగినటువంటి దాడులు కానివ్వండి, రథాలని తగులబెట్టేటటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ మనం చాలా చూసాం. రెండో పక్కన ఈ రకంగా భక్తులకి అసలు దర్శన భాగ్యమే కలగనివ్వకుండా ఈ రకంగా ధరలు పెంచడం, ఏది ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకి సౌకర్యాలు ఎటువంటివి కూడా మెరుగుపరచకుండా, ఎటువంటి అదనపు సౌకర్యాలు భక్తులకి కలిగించకుండా ఈ రకంగా నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి, ఆయన గారైతే ఒక ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్నే తెరిచారండి ఇక్కడ శ్రీశైలం ఈ కొండ మీద. ఒక 20-30 మందిని పెట్టి విపరీతంగా భక్తుల దగ్గర దోపిడీ చేయటం, ఇన్ని వేలిస్తే ఈ దర్శనం చేయిస్తాం, అన్ని వేలిస్తే ఆ దర్శనం చేయిస్తాం, నిజంగా సిగ్గుపడాలి స్థానిక శాసనసభ్యుడు. ఒక శాసనసభ్యుడిగా ఇటువంటి పుణ్యక్షేత్రం ఉన్నటువంటి నియోజకవర్గానికి మీకు ఎమ్మెల్యేగా అవకాశం కలిగినప్పుడు ఇంకా మెరుగైనటువంటి సేవలు భక్తులకు ఏ విధంగా కలిగి. ఈరోజు శ్రీశైల పుణ్యక్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. స్వామివారి ఆశీస్సులతో అతి త్వరలోనే మన రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని మేము ప్రార్థిస్తున్నాం. స్వామివారి సన్నిధిలో కోరుకున్నది కూడా గత 4 సంవత్సరాల కాలంలో ప్రజలు అనేక రకాలుగా పీడింపబడుతున్నటువంటి తరుణంలో మళ్ళీ తిరిగి మంచి రోజులు రావాలి, ప్రజలకి మంచి జరగాలి. నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, వారి సారథ్యంలో మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి బాటలో ముందుకు నడవాలి, మన బిడ్డలందరికీ కూడా మంచి భవిష్యత్తుని, రాష్ట్రానికి అదేవిధంగా మన బిడ్డలకి అందరికీ కూడా మంచి భవిష్యత్తుని ప్రసాదించాలని చెప్పి ఆ స్వామివారిని అదేవిధంగా అమ్మవారిని కూడా ప్రార్థించడం జరిగింది. మరి గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూసినట్లయితే నిజంగా కూడా మరి ఆ స్వామివారి ఆశీస్సులు పుష్కలంగా మంచి కోసం పోరాడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉన్నాయి అనిపిస్తోంది. మరి ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం వెలువడినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, మరి ఆ విధంగానే మా అందరికీ కూడా అటువంటి సంకేతాన్ని ఇస్తూ ఉన్నాయి. మరి పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని మరి మా పార్టీ అభ్యర్థి రాంగోపాల్ అన్న అందుకోవటం జరిగింది ఆ స్వామివారి ఆశీస్సులతో. కాబట్టి నిజమైనటువంటి దేవుడి స్క్రిప్టు ఇప్పుడు చూస్తూ ఉన్నాం.
ప్రతినిత్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే దేవుని స్క్రిప్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. స్వామివారి సన్నిధి నుంచి ఈ రోజున నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నా, నిజమైనటువంటి దేవుని స్క్రిప్ట్ ఇప్పుడే మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న శాసన మండలి ఎన్నికల ఫలితాలే దానికి ప్రత్యక్ష నిదర్శనం. కాబట్టి రాబోయే రోజుల్లో స్వామివారి ఆశీస్సులతో తప్పనిసరిగా ఇప్పుడు చేస్తున్నటువంటి ధర్మయుద్ధంలో మంచికి చెడుకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఇది, న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతుంది. ఏ విధంగా కలిగించాలని ఆలోచించాలి, కానీ ఈ రకంగా ప్రత్యేకంగా ఒక ముఠాని కొండ మీద కూర్చోబెట్టి ఒక కార్యాలయాన్ని తెరిచేసి ప్రత్యేకంగా వారి ఆధ్వర్యంలో విపరీతంగా డబ్బులు సంపాదించడం, భక్తుల్ని దోపిడీ చేసి అనేది నిజంగా దుర్మార్గం. మా రాజశేఖర రెడ్డి అని ఉన్నారు మా పార్టీ ఇన్ఛార్జ్, ఆయన కూడా శాసనసభగా ఇక్కడ పనిచేశారు. అటువంటి కార్యక్రమాలు ఏ రోజైనా ఆయన చేశారా? ఏదైనా ఉంటే కొండ మీద అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన దృష్టి పెట్టారు, భక్తులకు ఏ రకంగా సౌకర్యాలు పెంచాలని దృష్టి పెట్టారు. ఈ రోజుకి కూడా ఆయన శాసనసభ్యుడు కాకపోయినా కూడా అనేక రకాలుగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి భక్తులకి ఆయన సేవ చేస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధి అంటే ఆ విధంగా ఉండాలి, ఆ రకంగా సేవ చేయాలి. కానీ యథా రాజా తదా ప్రజా అన్నట్టు ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా ధ్వంసం చేసి నాశనం చేస్తూ ఉన్నారు, భక్తుల్ని దోపిడీ చేసేటటువంటి కార్యక్రమానికి తరలిపాడు, ఆయన కింద పనిచేస్తున్నటువంటి శాసనసభ్యులు కూడా అదే విధంగా తయారయ్యారు. కాబట్టి ఇటువంటి అనేక అంశాలు గమనించిన తర్వాత తప్పనిసరిగా భగవంతుడు కూడా ఇవన్నీ గమనిస్తాడు. ఆ భగవంతుని ఆగ్రహానికి గురికాక తప్పదు. నేను చెప్తా ఉన్నా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా ఆ భగవంతుని ఆగ్రహానికి గురవుతారు. అటువంటి ఆగ్రహాన్నే మొన్న జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల ఫలితాల్లో కూడా మీరు చూశారు. కాబట్టి ఎప్పుడు కూడా దయచేసి పుణ్యక్షేత్రాలలో మీరు రాజకీయాలు చేయొద్దండి, భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించండి, భక్తుల్ని దోపిడీ చేయొద్దండి. ఒక మంచి వాతావరణాన్ని ప్రతి పుణ్యక్షేత్రంలో ఏదైతే ఉంటుందో దాన్ని స్పాయిల్ చేసే విధంగా మీరు వ్యవహరించబాకండి. ఏదేమైనా మళ్ళీ అతి త్వరలోనే ఆ స్వామివారి ఆశీస్సులతో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇటువంటి దోపిడీ కార్యక్రమాలు ఏదైతే సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నాను, 2 లక్షల కోట్ల రూపాయలు నేను ఏదో ప్రజల ఖాతాల్లో వేసేశానని చెప్తున్నాను. నేను ఒకే ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను. ఇవాళ రాష్ట్రానికి చెందినటువంటి మొత్తం అప్పు 10 లక్షల కోట్ల రూపాయలు అని చెప్తున్నారు. ఈ 4 సంవత్సరాల కాలంలోనే దాదాపుగా 6-7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి మొత్తం దాదాపు ఏదైనా ఒక 10 లక్షల కోట్లు. సరే, మీరు ఏదో ఇచ్చేసానంటున్న 2 లక్షలు మినహాయిస్తే మిగతా ఇంకా 7-8 లక్షల కోట్ల రూపాయల ముందు మీరు లెక్క చెప్పండి. ఇప్పటి వరకు మీరు ఏదైతే అప్పు చేశారో ఇవాళ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు అని తెలుస్తూ ఉన్నారు. మిగతా డబ్బుకు లెక్క చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరి జేబుల్లోకి వెళ్ళేశారు అవన్నీ కూడా? ఏ ఖజానాలోకి, ఏ నేలమాళిగల్లోకి తరలించారు ఆ డబ్బంతా? కాబట్టి ఇవాళ ఒక 10 పైసలు ఇచ్చి రూపాయి, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోపిడీ చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. నిన్ననే మనం చూసాం, ఒక్క మద్యం విషయంగానే గత 4 సంవత్సరాల కాలంలో 95,000 కోట్ల రూపాయల పేదవాడి దగ్గర నుంచి పిండేశాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. 95,000 కోట్లు ఒక్క మద్యం విషయంగానే. ఇంకా అనేక రకాలైనటువంటి పన్నులు, మళ్ళీ ఆస్తి పన్ను పెంచారు. ఈ బాధుడే బాధుడు కార్యక్రమం విపరీతంగా సాగుతూనే ఉంది కదా. పెట్రోల్ డీజిల్ ధరలకు కానివ్వండి, ఆస్తి పన్ను, చెత్త పన్ను, ఆ పన్ను, ఈ పన్ను, రకరకాలుగా బాధేసి ఏదో చిల్లర 4 రూపాయలు పడేసి దానిలో కూడా కోతలే కదా. ఇవాళ పెన్షన్లో కోత పెడతా ఉన్నాం, రేషన్ కార్డులో కోత పెడతా ఉన్నాం, అనేక సంక్షేమ పథకాల్లో కోతలు పెడతా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఇవన్నీ కూడా దొంగలెక్కలు చెప్తున్నాడు. ఇదంతా కూడా మోసకారి సంక్షేమం. నిజమైనటువంటి సంక్షేమం ఏంటో మేము గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మేము చేసి చూపించాం. విద్యుత్ ఛార్జీలు దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు ఎన్నిసార్లు పెంచారండి ఛార్జీలు. కాబట్టి ఇది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోపిడీ చేసేటటువంటి కార్యక్రమమే కానీ ప్రజలకు ఏ రకంగా కూడా వారికి మంచి చేసి జరిగే విధంగా వారికి సంక్షేమాన్ని అందించలేదు. మేము పైసా భారం మోపకుండా 2014-19 మధ్య పైసా భారం మోపకుండా
అభివృద్ధిని సంక్షేమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో మేము చేసి చూపించాం. అది నిజమైనటువంటి పరిపాలన అంటే. కాబట్టి ఈ మోసకారి సంక్షేమాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టేసి ఏ రకంగా కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు మింగేశారో కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ 4వ తారీఖు ఏమండి జీతాలేవి? ఇప్పటివరకు మీరు కనీసం ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చారా? పెన్షన్లు ఇచ్చారా?